నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది. స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఎస్యూవీ తరహా రాకెట్ను ప్రయోగించారు. గాలిలోకి ఎగిరిన తర్వాత రాకెట్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది. ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు వెల్లడించారు, ఇస్రో మరో ఘనత సాధించింది. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీతో తయారు చేసిన పుష్పక్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించాం. గాల్లో నుంచి వదిలిన సమయంలో నిర్దేశించిన విధంగానే రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత వాయుసేన హెలికాప్టర్ చినూక్ ద్వారా పైకి తీసుకెళ్లి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలిపెట్టింది. ఈ సమయంలో 4 కిలోమీటర్ల దూరం నుంచి పుష్పక్ రాకెట్ రన్వేపై దూసుకువచ్చింది. రేంజ్ని కూడా తనకు తానుగానే సరిచూసుకుని ఆ తర్వాత రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్లు, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో ఆగిపోయింది అంటూ ఇస్రో పేర్కొంది. ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ బహుళ సెన్సార్ ఫ్యూజర్ ఉపయోగించారు. ఇందులో ఇనర్షియల్ సెన్సార్, రాడార్ ఆల్టిమీటర్ ప్లస్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఈ మిషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని సహకార ప్రయత్నం. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్నాయి. ఈ మిషన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరియల్ డెలివరీ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఎయిర్ వర్తీనెస్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ కింద ప్రాంతీయ మిలిటరీ ఎయిర్ వర్తీనెస్ సెంటర్లు, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోస్టల్ పార్ట్నర్ కార్పొరేషన్ సమన్వయం చేస్తోంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి గణనీయమైన మద్దతు లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలియజేశారు చంద్రబాబు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలపైన ఆయన దృష్టి సారించారు. తన అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సభా సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండడంతో సున్నితత్వం ప్రదర్శించాలని తెలిపారు. బీజేపీ అగ్రనేతల సహకారంతో రాష్ట్రానికి అధిక నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని, భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఏకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళు మన అబ్బాయిని 8 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అండి, అది 8 మంత్స్ సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నన్ను అప్డేట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. రిక్వెస్ట్ పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును సార్, చూడండి సార్. ఎన్నికలకు ముందుగానే టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చిన మేరకు వృద్ధాప్య పింఛన్ను 3,000 రూపాయల నుంచి 4,000 పింఛన్ను అమలుకు చర్యలు చేపట్టారు. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పింఛను అమల్లోకి రానుంది. ఆ డబ్బులను 1 జూలై వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే ఒక్కొక్కరికి 7,000 రూపాయల వృద్ధాప్య పింఛను పొందనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతోపాటు కొత్త పాసు పుస్తకాలను సైతం పింఛనుతో పాటు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్లను 1 జూలై నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. దీనికి ప్రభుత్వం 1,939 కోట్లు ఇప్పటి వరకు చెల్లింపులు చేశారు. ఈ పెరిగిన పెన్షన్లకు 1 జూలై విడుదలకు దాదాపు 4,000 కోట్లు అవసరం ఉంటుందని, 1 ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారుల లెక్క. ఇక ప్రభుత్వం తలసేమియా, సికేడియు, డయాలసిస్, ప్రభుత్వ ప్రైవేటు, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు అందిస్తోంది. సైనిక్ వెల్ఫేర్ పెన్షన్, భూములు కోల్పోయిన అమరావతి పేదలకు 5,000 రూపాయలతో పాటు 560 హస్తంలో భాగంగా అందిస్తోంది. ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హోంమంత్రి అనిత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, శ్రీరంగం శ్రీమద్ అండమాన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీ వరాహ మహాదేశిక స్వామి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవన ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి, అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలని బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే, ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇటువంటి అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం. శాసనసభ్యుడిగా 3వ సారి పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి స్వామివారి గురించి మన అందరికీ తెలుసు, ఆయన మహానుభావుడు, చంద్రబాబు నాయుడు ఇష్యుడు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం చేస్తాయి, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం, దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసుగు వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చారు. 3 నుంచి 4 గంటల వరకు పుణ్యవచనం, వసంతోత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకనబట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నగరంలో లక్షలాది రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసిన బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. వీటి పట్ల అటు నగరపాలక సంస్థ అధికారులు, ఇటు ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో బస్టాప్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం బస్ షెల్టర్లను నిర్మాణం చేసింది. మొదట్లో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆగేవి. ఆ తర్వాత బస్సు షెల్టర్ల వద్ద ఆగకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు లేక బస్టాప్లు వెలవెలబోతున్నాయి. దీంతో క్రమంగా బస్ షెల్టర్లు ఆదరణ కోల్పోవడంతో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. రానురాను బస్ షెల్టర్లు పూర్వ వైభవాన్ని కోల్పోతూ భిక్షగాళ్లకు, మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. మరికొన్ని బస్టాప్లు చిరు వ్యాపారులకు లగేజీ సెంటర్లుగా మారాయి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్టాప్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ఈ బస్టాప్లు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అనునిత్యం అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాప్లను వినియోగంలోకి తేవాలని, బస్సులు స్టాప్లో ఆగేటట్లు చూడాలని కోరుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ టీడీపీకి కంచుకోటగా ఉందని, అత్యధిక మెజార్టీ ఇచ్చిన డివిజన్ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో సుగుణమ్మను 35వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మునిశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. మన చిత్తూరు జిల్లాలోనే కాదు, రాయలసీమలోని అత్యధిక మెజార్టీతో 62,000 ఓట్లతో తిరుపతి నగరంలో కూటమి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మరి దీనికి అంతటికి కూడా మరి తెలుగుదేశం పార్టీ టోటల్గా ఈరోజున మహాకూటమి అభ్యర్థులకు ఆయన శ్రీనివాసులు కానీ తిరుపతి నగరంలో, అలాగే ఎక్కడున్నా కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ మరి ఈ నిర్ణయం తీసుకొని ఓటు వేయడంతోనే 62,000 మెజార్టీ తిరుపతి నగర ప్రజలు ఇచ్చారు అంటే అది మరి మహాకూటమి వైపు ప్రజలు మరి మొగ్గు చూపినటువంటిది, నమ్మినటువంటిది, ఒక జవాబుదారి పరిపాలన ముందు అందించినట్టు దానికి ఈ రోజున ప్రజలంతా కూడా నమ్మి ఈ విధంగా కూడా ఓటు వేయడం జరిగింది. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో, మితిమీరిన రాజకీయ జోక్యంతో ఆలయ ప్రతిష్ట మసకబారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ విచారణతో పాటు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలం వరకు ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నిలయంగా ఉంటూ దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం గత 3 సంవత్సరాల కాలంలో అధికారుల అవినీతి, అక్రమాలు, మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కానుకల రూపంలో భక్తులు సమర్పించిన సొమ్మును తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షలాది రూపాయలు తునప్రాయంగా ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ దర్శనార్థం సామాన్య భక్తులకు కావలసిన కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన ఆలయ ఉన్నతాధికారులు భక్తుల నుండి అధికారికంగా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఉన్నతాధికారి 2 దఫాలుగా ఇక్కడ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తన నిర్ణయాలతో ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, అర్చకులు, సిబ్బందిని రకరకాలుగా వేధింపులకు గురిచేస్తూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురు తిరిగిన వారిని, తనకు అనుకూలంగా లేని వారి పట్ల కక్ష సాధింపులకు పాల్పడుతూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేవస్థానానికి సంబంధించిన ఈవో క్వార్టర్స్కు లక్షలాది రూపాయల దేవుడి సొమ్ముతో సకల ఏర్పాట్లు చేసుకుని క్యాంప్ కార్యాలయం అని బోర్డు పెట్టి నెలల ఇంటి అద్దె చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని, అలాగే తమ స్వప్రయోజనాల కోసం దేవస్థానంలో లోక కళ్యాణం పేరిట నిర్వహించిన పూజా కార్యక్రమాలకు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న స్వామీజీలను రప్పించి లక్షలాది రూపాయల దేవుడి సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, వారణాసి వంటి ప్రాంతాల్లో నిర్వహించే చిన్నస్వామివారి కళ్యాణం, గణపతి హోమంలకు ఆలయ అధికారులతో పాటు కుటుంబ సమేతంగా విమానాల్లో ప్రయాణిస్తూ స్వామివారి విగ్రహాలను మాత్రం రైళ్లలో తరలించి ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా తన ఇష్టానుసారంగా ఆలయంలో ఏకపక్షంగా ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా సుమారు 20 మంది వరకు ఉద్యోగాలలో పలు నియామకాలు చేసిన విషయం వివాదంగా తయారైంది. అలాగే దేవస్థానంలో స్వామివారికి సమర్పించిన కానుకలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తమకు అనుకూలమైన కొంతమంది అర్చకులు వేద పండితులతో కమిషనర్ అనుమతి లేకుండా వైదిక కమిటీని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దేవస్థానంలో పనిచేసే అర్చకులు, సిబ్బందిని పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని అర్చకులు ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను సైతం నెలల తరబడి చెల్లించకుండా వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరిగే అంతర్గత బదిలీల్లో సైతం కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచంలో అన్న రీతిలో నియామకాలు చేపడుతూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి.
అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, టెండర్ల విషయంలో పలు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గత 3 ఏళ్ల కాలంలో ఆలయ ఉన్నతాధికారిగా కాకుండా జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు చూసుకుని పేట్రేగిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 20 ఏళ్ల క్రితం ప్రజా ప్రయోజనాల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలను సైతం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత కొద్ది నెలల క్రితం కూల్చివేయడం గమనార్హం. దేవస్థానం వద్ద గత 3 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా దళారీ వ్యవస్థ వేళ్లూనుకుంది. కొంతమంది ఉద్యోగులే విఐపీల దర్శనాల పేరుతో దళారీలుగా అవతారమెత్తి ప్రతిరోజు వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి కోసం తమ భూములను అందజేసిన స్థానిక రైతులకు, ఆలయ ఉభయదారులకు సైతం స్వామివారి దర్శనాల్లో కట్టుబాట్లు విధించడం స్థానికంగా పెద్ద వివాదంగా తయారైంది. ఆలయ ఉన్నతాధికారిగా పనిచేస్తూ దేవస్థానం క్వార్టర్స్ కాపురమంటూ ఎన్నికల ముందు తప్పుడు చిరునామాతో స్థానిక పంచాయతీలో కుటుంబ సభ్యులతో సహా ఓటర్లుగా నమోదు కావడం అప్పట్లో వివాదాస్పదమైంది. సిబ్బందిపై ఈవో భౌతిక దాడులను పాల్పడడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కథనాలు రాసే విలేకరుల పట్ల కూడా ఆలయ ఉన్నతాధికారి దురుసుగా వ్యవహరించారు. ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడంతో కాణిపాకంలో కూడా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. నూతన హంగులతో తిరుపతిలో సొంతింటి కల నెరవేర్చుకునే దిశగా అత్యాధునిక సరికొత్త సదుపాయాలతో నిర్మాణమవుతున్న రవి కన్స్ట్రక్షన్స్ అధినేత హరికృష్ణను అభినందించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి కరకంబాడి మార్గంలోని రవి కన్స్ట్రక్షన్స్ ఫామ్ స్ప్రింగ్స్ పేరుతో నిర్మాణమవుతున్న 4 బెడ్రూమ్లను గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్ను నిర్మిస్తున్న హరికృష్ణను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజాది కార్యక్రమంలో పాల్గొని ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టడం ద్వారా తిరుపతి మరింత అభివృద్ధి చేకూరుతుందని, సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్న వారు ఈ కన్స్ట్రక్షన్స్ వద్దకు విచ్చేసి బుక్ చేసుకోవాలని కోరారు. అంతకుముందు హరికృష్ణ మాట్లాడుతూ తమకు తిరుపతిలో ఎన్నో అపార్ట్మెంట్స్ను నిర్మించిన ఘనత ఉందని, ముఖ్యంగా తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, తిరుమల వెళ్లేందుకు వీలుగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పామ్ స్ప్రింగ్స్లో ప్రత్యేకత స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కింగ్, వాకింగ్ ట్రాక్ వంటి అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారిలో ఉన్నాయి, ఫ్లైఓవర్కు అనుకూలంగా ఉంది. ఇటు బస్టాండ్కి పోవాలన్నా 5 మినిట్స్, ఎయిర్పోర్ట్కి పోవాలన్నా 15 మినిట్స్, రైల్వే స్టేషన్ పోవాలన్నా 10 మినిట్స్. ఇటువంటి ఆర్టీసీ బస్టాండ్కి పోవాలన్నా ఇటువంటి అందుబాటులో ఉండేది. ప్రశాంతంగా ఉంది, కొండ వాతావరణం, ఇటువంటి చెరువులు, చెరువు ఒక లేక్ కూడా ఉంది. ఇటువంటి ఏరియాలో దాదాపు 2 ఎకరాలలో గేటెడ్ కమ్యూనిటీ, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్ కూడా ఎవరికి ఎటువంటి సౌకర్యాలు అవసరమో వారికి తగ్గట్టుగా రవి కన్స్ట్రక్షన్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అన్నీ ఉంది. అలాగే స్విమ్మింగ్ పూల్, జిమ్ము, స్పా అంతా A to Z, వాకింగ్ ట్రాక్ అన్నీ, ఎన్ని ఫెసిలిటీస్ కావాలో అన్నీ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఓపెనింగ్కి బుకింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము. దీనికి ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైన విషయం అంటే మన తిరుపతి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మాకు అటెండ్ అయిందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతకాలంగా పప్పు వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా, ఇప్పుడు కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని కూరగాయల ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి ధర పెరగడంతో హోటల్స్ వారు నో ఉల్లిపాయ అనే బోర్డు పెట్టేయగా, ఇప్పుడు టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగిన దిగుబడి లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఎండ తీవ్రత తగ్గినా ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. పచ్చిమిర్చి కిలో ధర 120కి పైగానే ఉండగా, ఉల్లి కేజీ 50 రూపాయలకి చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు దేశాన్ని మండించడం ప్రారంభించాయి. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా ధరలు 50 రూపాయలు దాటాయి. మరోవైపు 9 రాష్ట్రాల్లో టమాటా ధరలు కిలో 50 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక 4 రాష్ట్రాల్లో టమాటా ధర 70 కంటే ఎక్కువగా ఉంది. ఒక రాష్ట్రంలోనే టమాటా ధర 100 దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండల వేడి, టమాటాల ఉత్పత్తి తగ్గినందున రానున్న రోజుల్లో టమాటా ధరలు 100 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్లో టమాటా ధరలు 100 రూపాయలు దాటాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం జూన్ 20 ఇక్కడ టమాటా ధర కిలోకు 100 రూపాయలకు పైగానే ఉంటుంది. ఆ తర్వాత కేరళలో టమాటా ధర కిలో 82 రూపాయలకు చేరింది. మిజోరాం, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ధరలు కిలో 70 రూపాయలు దాటాయి. తెలంగాణ, గోవా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాటా కిలో 60 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, దాద్రా అండ్ నగర్ హవేలీ, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో టమాటా ధరలు 50 రూపాయలకు చేరాయి. దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా ధరలు 50కి పైగానే ఉన్నాయి. లైబీరియా జెండాతో ఉన్న గ్రీస్ నౌక తాజాగా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. హౌతీ రెబెల్స్ ఈ వాణిజ్య నౌకపై దాడి చేశారు. ట్యూటర్ అనే ఈ నౌక చివరిసారి కనిపించిన ప్రాంతంలో శిథిలాలతో పాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనిని బట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటిష్ మిలిటరీ విభాగం తెలిపింది. హౌతీ రెబెల్స్ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది 2వ సారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హౌతీల దాడులు ప్రతిదాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాణిజ్య యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే తొలిసారి. ట్యూటర్ నౌకపై వారం కిందట బాంబులను నిలుపుకొని వచ్చిన హౌతీకు చెందిన డ్రోన్ బోట్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని ఒక ఉద్యోగి మరణించారు. తిరుపతి ప్రజల, శ్రీవారి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్స్పై తనిఖీలు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. యాత్రికులకు విషపూరిత ఆహారాన్ని వడ్డించిన PS4 హోటల్ను సీజ్ చేయాలని, అలాగే తిరుపతిలో ఉన్న అన్ని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రజల, భక్తుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆదివారం స్థానిక యశోదానగర్లోని CPM కార్యాలయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతికి రోజుకి లక్షలాది మంది వచ్చేటువంటి తిరుపతి మహానగరానికి నాణ్యమైనటువంటి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత వేళ హోటల్ యాజమాన్యం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం PS4 అనేటువంటిది ఇంటర్నేషనల్ అనేటువంటి హోటల్. ఈరోజు తిరుపతిలో రెండు ప్రాంతాల్లో వారివి అర్బన్ హాట్కి ఎదురుగా, అదేవిధంగా లీలామహల్ జంక్షన్ దగ్గర PS4ను ఏర్పాటు చేసి రోజుకు 1,00,000 రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అక్కడ తినేటువంటి వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఆహారంలో జెర్రి అనేటువంటిది, అది బాగా కంటికి కనపడేటువంటి అది జెర్రి అనేటువంటిది మరి ప్లేట్లో ప్రదర్శించడం, ప్లేట్లో ప్రత్యక్షం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క తిరుపతిని ఈ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ చూస్తున్నారు, కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఆహారం ఆరోగ్యం పట్ల కానీ వారు సరైనటువంటి భద్రత అనేది చూడటం లేదనేది మా యొక్క ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే తిరుపతిలోని మున్సిపల్ అధికారులు, హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ యొక్క హోటల్ యాజమాన్యం మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి తరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి విషపూరితమైన జ్వరాలకి వీటన్నిటి కూడా కారణం మనమే, మీరే వహించాల్సిన బాధ్యత వహించాల్సి వస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి హోటల్లో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాలు కానీ కులినటువంటి ఆహార పదార్థాలను ఈరోజు భక్తులకి, కస్టమర్లకు పెడితే ప్రజలు ఊరికే ఉండరు, రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఊరికే ఉండరు, CPM పార్టీ ఊరికే ఉండదు, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉంటామని చెప్పి మేము ఉండడమే కాదు ఆ అధికారులు కూడా బాధ్యతగా ఉండి నిరంతరం తనిఖీలను నిర్వహించాలని చెప్పి CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పరిమితం కాకుండా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమం కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహిస్తామని చెప్పి వెంటనే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదికన తిరుపతిలో ఉన్నటువంటి హోటలన్నీ తనిఖీలు నిర్వహించి ఏవి నాణ్యత పాటిస్తున్నాయి, పాటించినటువంటి హోటల్పై తగు చర్యలు తీసుకోవాలని CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వారాంతరం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రాక భారీగా ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని TTD అధికార వర్గాలు తెలిపాయి. శ్రీవారిని 74,464 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 40,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండి ఆదాయం 3.77 కోట్లుగా తేలింది. ఇక క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల కోసం TTD అధికారులు పాలు, అల్పాహారం లాంటి వాటిని అందిస్తూనే ఉన్నారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకోసం జూన్ 30వ తేదీ వరకు శుక్ర శని ఆదివారాలలో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. విఐపి నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలను కూడా స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. తిరుపతిలో 2 రోజుల పాటు జరిగిన అయోధ్యారామ నాట్య నీరాజనం కార్యక్రమం ఆదివారం ముగిసింది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన అయోధ్యారామ నాట్య నీరాజనం కార్యక్రమం ఆదివారం ముగిసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ భక్తిరస పాటల నృత్యాలు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. సమాజానికి ఉపయోగపడేలా పుస్తక రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన మొదటి కథల సంపుటి మడకెద్దుల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు విచ్చేసి ఆయనను అభినందించి సత్కరించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ గ్రంథాలయ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో మడకెద్దుల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్వేత డైరెక్టర్ భూమన్, తెలుగు భాషోద్యమ సేవా సమితి గౌరవ అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, శాకం నాగరాజు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ యువశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మధురాంతకం నరేంద్ర తదితరులు విచ్చేసి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి కొరమేనుగుంట ప్రాంతానికి చెందిన పేరూరు బాలసుబ్రహ్మణ్యం సామాన్య కుటుంబంలో జన్మించి సమాజం బాగుండాలని, సమాజ శ్రేయస్సు కోసం నిత్యం శ్రమించే బాలసుబ్రహ్మణ్యం రచించిన మొదటి కథల సంపుటి మడకెద్దుల పుస్తకం ప్రజాదరణ పొందాలని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిత్వ విలువలను పెంపొందించేలా, రైతులు శ్రామికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలిసేలా ఈ పుస్తకంలో ముద్రించడం జరిగిందని, ముఖ్యంగా అన్నం పెట్టే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందని రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతిలో ఉంటూ ఒక పల్లెటూరులో కూడా జీవించగలిగేటువంటి అవకాశం ఉంది, అందువల్లే ఆయన ఇటువంటి కథలు రాశారు. కథలన్నీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులు, ఇక్కడ మన కళ్ళ ముందే జీవిస్తున్న అనేక మంది మనుషుల గురించినటువంటి కథలు ఇవి. ఈ కథల్లో చదివినప్పుడు మనకి ఈ ప్రాంతపు జీవితం అర్థమవుతుంది, రచయిత ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతాయి. రచయిత ముఖ్యంగా శ్రామిక పక్షపాతిగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గురించి చెబుతూ తాను ఏదైతే నమ్మాడో ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా ఈ కథలన్నింటినీ రాశారు ఆయన. ఇందులో 15 కథలు ఉన్నాయి. ఈ 15 కథలు ఈ జీవితపు, ఈ తిరుపతి ప్రాంతపు జీవితపు అనేక పార్శ్వాల్ని మనకు పరిచయం చేస్తాయి. కాబట్టి ఈ కథలు మన కథలు, ఇది సమకాలీనమైనటువంటి జీవితాన్ని కూడా చెబుతాయి. కాబట్టి ఇది మొత్తం తెలుగు జాతి యొక్క సమకాలీన జీవితపు కథలని కూడా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. అన్ని కథల్లో నేను ఒక వ్యక్తిత్వ విలువల్ని పెంపొందించేందుకు గట్టి ప్రయత్నమే చేశాను. అలాగే రైతు లేకపోతే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు, అలాంటి రైతు జీవితాన్ని దాదాపు 15 కథలు సంపుటిలో ఉంటే 8 కథలు ఈ రైతు జీవితాన్ని ప్రతిబింబించేటట్టుగానే రాశాను. ఆ రైతు పడే బాధ ఏంది, ఆ రైతు పడే బాధ, ఆ బాధతో కూడుకున్నటువంటి విషయాలు, వాటన్నిటినీ క్రోడీకరించి ఈ కథలు తీసుకొచ్చాను. ఈ కథల వల్ల అంతో ఇంతో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆ రైతును, అసలు ఇలా మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ రైతు పండిస్తేనే కదా అన్న ఆలోచన కల్పించే విధంగా రాయాలని ఒక తపంతో రాసిన కథలు ఇవి. అతి సామాన్య పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి సమాజం కోసం ఇంత పాటుపడుతున్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వం ద్వారా ఏదైనా సాహిత్యంగా అకాడమీలు కానీ ఇంకోటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే సమాజానికి ఎంతో ఉపయోగపడగానని నా అభిప్రాయం. ఆ విధంగా ప్రభుత్వం గుర్తించి అతనికి ఏదన్నా మంచి అవకాశం కల్పిస్తారేమనేసి ఈ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ అతను మరింతగా ఇలాంటి కథలు అనేక ప్రసరించి సమాజం హితం కోసం ముందుకు రావాలని, ఆయన ఆరోగ్యం
ఆయన అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నారు. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, మణికోల జ్యోతి పత్రిక ఎడిటర్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.